రైతు పోరు యాత్ర ప్రారంభమైంది. దగాపడ్డ రైతన్నలారా రండి, దండు కడదాం, తెలుగుదేశం జెండా పడదాం, ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వంపై పదయాత్ర చేద్దామని సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. ఇవాళ ఎన్నికల ముందు మోసపూరితమైనటువంటి వాగ్దానాల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర మిషన్ కాకతీయల కమిషన్లు అడుగుతలేడు, వాటర్ గ్రిడ్ల వాటాలు అడుగుతలేడు, నీ కూతురు బతుకమ్మ బడ్జెట్లో భాగం అడుగుతలేడు. మనం అడిగేది రైతు రుణమాఫీ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇప్పుడే మన సోదరుడు రమేష్ అన్న కూడా చెప్పాడు, ఇవాళ కేసీఆర్ హామీలు పోతే దళితుల గురించి చెప్తే ఇంతకుముందు చాలా మంది పోయి అడిగిందంట, ఏమైంది సార్ 3 ఎకరాల భూమి సంగతి అంటే, పాగల్గా లారా జిల్లాలు పెరిగినాయిగా, నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, రేపు భూమి కూడా పెరుగుతుంది, పెరిగినాక పంచిస్తుంది అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్న. ఇవాళ రైతుల పరిస్థితి పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది. ఇవాళ రైతు రాజ్యం వస్తుందంటే రాబందుల రాజ్యం వచ్చింది. ఎన్నికల ముందు రైతులకు పెద్ద పీట వేస్తామని చెప్పి కింద కత్తిపీట వేసి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉందా లేదా అని సందర్భంగా మనం చెప్తున్నా. ఎన్నికల ముందు చెప్పాడు, తెలంగాణ రాష్ట్రం వస్తే ర్యాలీలు ఉండయి, ధర్నాలు ఉండయి, రాస్తా రోకోలు ఉండయి, బంధులు ఉండయి, బైకాట్లు ఉండయి, ధర్నాలు జరగకముందే సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తానన్నాయి కేసీఆర్. ధర్నాల చేత రాష్ట్రం దద్దరిల్లుతుంటే ఓ దద్దమ్మ ఎందుకు మొద్దు నిద్రపోతున్నావని సందర్భంగా మనం చెప్తున్నా. 2.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మాఫీ గాని రుణమాఫీ, కానరాని కరువు సహాయం, దక్కని విత్తన రాయితీ, పెరిగిన ఎరువుల ధరలు, గిట్టని గిట్టుబాటు ధరల వల్ల, నకిలీ విత్తనాల వల్ల పత్తి రైతుల పాడలు, సన్నకారు రైతుల సావులు, కౌలు రైతుల కష్టాలు కాలుతూనే ఉన్నాయని సందర్భంగా నేను చెప్తున్నాను. అయ్యా కేసీఆర్, నువ్వు వ్యవసాయం చేస్తే ఆస్తులు పెరుగుతున్నాయి, మేము వ్యవసాయం చేస్తే అప్పులెట్లా పెరుగుతున్నాయి అనే సందర్భంగా నేను మనం చెప్తున్నాను. ఈయన 1 కోటి రూపాయలు ఎకరాకు వండిస్తాడని అధికారం అంటగడితే ఇవాళ రైతులకు కనీసం ఆ ఉపాయం అన్న చెప్పకపోయితివి. ఈ దేశంలో 2వ ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతులు పెడితే ఇవాళ దేశంలో 2వ స్థానంలో ఉంది రైతుల ఆత్మహత్యలు సిగ్గు కాదా అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే వాడవుడు హోం మంత్రి బుడ్డర్ ఖాన్ అంటుండు, అరే హోం మంత్రి నాయని నువ్వు దావతులకు పోతే తలకాయ బకీటేడ తలకాయ కూర తింటావు, నీకు అసలు తలకాయ ఉందా అని అడుగుతున్నా. ఆయన హోం మంత్రి తూటా లేని తుపాకీ, జాతరల పోతరాజు, వాచ్మెన్కి ఎక్కువ హోం గార్డ్కు తక్కువ, పక్కనున్న పిఏని అడుగుతంట పొద్దుగాల ఏమి దావతులు ఉన్నాయి, సాయంత్రం ఏమి దావతులు ఉన్నాయి, పని తప్ప నీకేమైనా ఉందా అని సందర్భం.